మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విలాప వాక్యములు 3:25 తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపే దేవుడు అని రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన దయాళుడని దయచూపే దేవుడని మనకు అర్థమవుతుంది. ఆయన గొప్ప దయాగుణం కలిగినవాడని ఈ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి ఎడల ఆయన దయాళుడిగా ఉంటాడు. ఎవరైతే ఆయన్ని వెదకుతారో ఆయన వారి ఎడల దయచూపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుడు ఒకని ఎడల దయచూపితే ఆ వ్యక్తి నిరంతరము ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఒక వ్యక్తి ఎడల దేవుడు దయచూపితే ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. ఒక వ్యక్తి ఎడల దేవుడు దయచూపితే ఆ వ్యక్తికి ఏ హాని లేకుండా క్షేమంగా ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాడు. ఒక వ్యక్తి దయను పొందుకుంటే పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరత, దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడాల్సిన అవసరత మనకెంతైనా ఉంది. ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ మనం సంపాదించుకొని దేవుని దయను మనం సంపాదించుకోకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయినట్టే. మరి ఈ దినాన మనుషులు వెదకవలసిన వాటిని వెదకకుండా, ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయించకుండా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈ లోకంలో చేస్తూ ఉన్నారు. మనుషుల సహాయం కోసం మనుషులను లోకాన్ని వెంబడిస్తూ ఆశ్రయిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న కార్యాల కొరకు, ఆ పాపపు జీవితం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టము లేని పాపపు లోకాన్ని వెదకకుండా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దయను ఆయన కనికరాన్ని పొందుకొని ఆయన దయపొందిన వారి జీవితంలో చేసే కార్యాల కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన దయాళుడైన దేవునిగా గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క సహాయము కొరకు దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు వారి జీవితంలో చేసే కార్యాల కొరకు వెదుకుతారో వారి ఎడల నిశ్చయంగా దేవుడు దయచూపించి వాళ్ళు ఊహించిన వాటి కంటే కూడా అద్భుతమైన కార్యాలను నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దయను మనం ధ్యానించుకోవాలంటే మన జీవితకాలం అంతా కూడా సరిపోదు. మరి మానవుల ఎడల దేవుడు చూపే దయ ఎలా ఉంటుందంటే, ఆయన ఒక కుటుంబ ఎడల ఒక వ్యక్తి ఎడల దయ చూపిస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేమ ద్వారా రక్షణ అనే అనుభవంలోకి వస్తాడు. ఎంతటి పాపినైనా ఆయన రక్షించి తన రక్షణ వస్త్రము చేత కప్పి పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయాళుడైన దేవుని దయను పొందుకోవడానికి ఒక మనిషికి కులము కానీ మతము కానీ జాతి కానీ ఏది కూడా అడ్డురాదు. ఆయన అందరికీ కూడా రక్షణ దయచేసేవాడు. ఏ పక్షపాతము ఆయనలో లేదు, ఏ భేదము కూడా ఆయనలో లేదు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయకుండా ఆయన ఆశ్రయించే వారందరి పాపాలను క్షమించి వారికి గొప్ప రక్షణను అనుగ్రహించి వారిని దయతో నింపి పరలోక మహిమను వారికి అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరికో పట్టణంలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆమెను కూడా దేవుడు కనికరించి ఆమె ఎడల దయ చూపించాడు. ఆమె ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించిందో ఆమెను ఆమె కుటుంబాన్ని దేవుడు రక్షించి ఆ కుటుంబం ఎడల దేవుడు దయచూపించాడు. అంత గొప్ప పాపిని కూడా దేవుడు రక్షించాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు దేవుని దయను నిశ్చయంగా పొందుకుంటాం. ఈ దినాల్లో చాలామంది దేవుని దయను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తూ దేవునికి విరోధంగా లోకంతో సహవాసం చేస్తూ అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయను పొందుకోలేకపోతే ఈ లోకంలో ఎన్ని కార్యాలు చేసినా, ఎంత బ్రతుకు బ్రతికినా అదంతా కూడా వ్యర్థమే.
12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని మనం గమనిస్తే, దేవుణ్ణి ఆశ్రయించే వారి జీవితంలో చేసే కార్యాల కొరకు ఆమె వెతుక్కుంటూ ఆయన ప్రభావం కొరకు వెళ్ళింది. ఆయన ద్వారా స్వస్థపరచబడాలి అని ఆయన చేసే కార్యం కొరకు వెతుక్కుంటూ వెళ్ళింది. వెను వెంటనే ఆయన దయ, ఆయన కనికరం ఆమె మీదకు వచ్చింది. వెను వెంటనే ఆయనలో ఉన్న ప్రభావము ద్వారా ఆమెలో ఉన్న రోగము కట్టబడింది. పరిపూర్ణమైన స్వస్థతను ఆమె అనుభవిస్తూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన దేవుని మాటలు వింటున్న నీవు మరి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు చేసే కార్యాల కొరకు నీ జీవితంలో మేలులు పొందుకోవడానికి నువ్వు ఎదురు చూసినట్లయితే, నిశ్చయంగా నీ ఎడల ఆయన దయచూపే దేవుడై ఉన్నాడు. నీ ఉద్యోగంలో కార్యాన్ని చూడాలన్నా, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని చూడాలన్నా, చదువుల రంగంలో ఒక విజయాన్ని నువ్వు చూడాలన్నా, నీ కుటుంబంలో సమాధానాన్ని చూడాలన్నా, నీ కుటుంబంలో రక్షణను నువ్వు అనుభవించాలన్నా, నీ దేహం నిండా ఆరోగ్యం కలగాలన్నా ఆయన చేసే కార్యము కొరకు కనిపెట్టినట్టయితే దేవుడు ఈ దినాన ఏడలు దయచూపబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, జీవం కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. ప్రభువా, నిన్ను ఆశ్రయించే వారి ఎడల నువ్వు దయచూపే దేవుడవని, వెదకువారి ఎడల దయచూపే దేవుడవని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభువా, నిశ్చయంగా ఈ దినాన ఎవరైతే నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను ఆశ్రయించి నిన్ను ఆశ్రయస్థానంగా చేసుకున్నారో, నీ బిడ్డలందరినీ మీరు దర్శించి బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలను మీరు జరిగించండి. ప్రతి పాపికి క్షమాపణ మీరు కలుగు చేయండి. ప్రతి పాపికి విడుదల మీరు దయచేయండి. ప్రభువా, నీ కార్యాల కోసం ఈ దినాన ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలను మీరు జరిగించండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో, వ్యవసాయ రంగంలో, ఆరోగ్యంలో, కుటుంబ వ్యవస్థలో, చదువుల రంగంలో, అన్ని కోణాలలోని బిడ్డలకు విజయాన్ని దయచేసి నీ బిడ్డలను పేరు పేరున మీరు దీవించి వర్ధిల్ల చేసి మహిమ మీరు పొందుకొని నీ దయతో కుటుంబాలను మీరు నింపి ప్రతి ఒక్కరిని నీ దయ ద్వారా రక్షణ కలుగు చేసి మీరు మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.